ఓం అస్మద్ గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోద్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమయిదమిదం భూయయేవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం 18వ పాసురాన్ని తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన పాసురం. మొదట పాసురాన్ని తెలుసుకుని తర్వాత అర్థాన్ని తెలుసుకుందాం. ఉందు మదగళితన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమరుం కురళి కడితిరవాయ్ వందు ఎంగుం కోరి అరైత్తనగాణ్ మాధవిప్పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగళ్ కూవినగాణ్ పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్పాడా செந்தாமரை கையால் சீரார் வளையொழிப்பா வந்து திரவாய் மகிழிந்து ஏலோரெம்பாவாயி. మనం నిన్న పాసురంలో చెప్పుకున్నాం కదా, బలదేవుడు బలరాముల వారు చెప్పారు ఇక్కడెందుకుంటాడు కృష్ణుడు, లీలాదేవి భవనంలో ఉన్నారు, వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకోండి అని చెప్పారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీలాదేవి భవనానికి వచ్చారన్నమాట. సో బయట వీళ్ళు ఉండి ఆ నీలాదేవిని పిలుస్తున్నారు. ఏమని అని అంటే, ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే. ఎన్నో మదాలను స్రవిస్తున్న ఏనుగలను ఓడించగల ధీరుడు అయిన మన నందగోపుల వారి మరుమగళే, ఓ కోడలా అని పిలిచారన్నమాట. అనగానే నీలాదేవి పలకట్లేదు. వీళ్ళకి ఆశ్చర్యం వచ్చింది, అదేంటి పలకట్లేదేంటి పిలుస్తుంటే అని. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ 16,000 మంది గోపికలే కదా, సో అందరూ కోడళ్ళే కదా, మరి ఎవరిని పిలుస్తున్నట్టు అని చెప్పి నీలాదేవి రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, అమ్మా నప్పిన్నాయ్ నీలాదేవి నల్ పిన్నాయ్, అంటే సర్వాంగేణ సౌందర్య రాశి అంట మన అమ్మ నీలాదేవి. సో దివ్యమంగళ విగ్రహ రూపం కలిగిన ఓ తల్లి అని నప్పిన్నాయ్ ఓ నీలాదేవి అని పిలిచారు. అయితే ఆమె మన అమ్మ మేల్కొంది. అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదాని అంటే నీకు చక్కని కేశపాసం ఉంది. నీ కేశపాసం అని అంటే మన జుట్టు. మనం ముందే చెప్పుకున్నాం కదా, జుట్టు అనేది పురుష వశీకారం అని అంటారు. అంటే పురుషుడికి స్త్రీలో అందమైనది ఇష్టమైనది ఏంటంటే ఈ జుట్టు అంట. అందుకని చాలా లాంగ్ జుట్టు ఉన్న వాళ్ళకి పురుషులకి అలాంటి స్త్రీలంటే ఇష్టమట. అలా మా స్వామికి చాలా నచ్చే జుట్టు గలదానివమ్మా అని ఆ తల్లి కేశపాసాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ కేశపాసం ఫిజికల్గా అందమైన జుట్టు అని అర్థం వచ్చినా స్వామి మీద విపరీతమైన వ్యామోహాన్ని తెలియజేస్తుంది జుట్టు. సో మా స్వామిపై నీకు ఎనలేని వ్యామోహం అమ్మా. వ్యామోహం అంటే మనం అనుకున్నాం కదా, ఒకరిపైన మనకి ఇష్టం ఉంటే దాన్ని ఇష్టము అని అంటాం. ఇష్టం ముదిరితే ప్రేమ, ప్రేమ ముదిరితే పిచ్చి, పిచ్చి ముదిరితే మోహం, మోహం ముదిరితే వ్యామోహం, ప్రేమకి పరాకాష్ట వ్యామోహం. సో అలా నీకు కృష్ణుడంటే ఎనలేని పిచ్చి వ్యామోహం. సో ఆ వ్యామోహాన్ని చూస్తే కృష్ణుడు ఎప్పుడు నీ వెంట పడతాడు కదమ్మా. సో అలా ఓ నీలాదేవి సర్వాంగేణ సౌందర్యం కలదానివమ్మా, సౌందర్య రాశివి. అంతేకాదు మా స్వామి అంటే నీకు ఎనలేని వ్యామోహం, ఎనలేని ప్రేమ అని అంటున్నారు. ఓకే చెప్పండరా అన్నట్టుగా ఆ తల్లి చూస్తోంది. ఇంకేం చెప్తున్నారు అని అంటే, అమ్మా నువ్వు ఒక్కసారి వచ్చి తలుపు తీయవా అని అడుగుతున్నారు. అని అంటే ఆ తల్లి ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి మనల్నే తలుపులు తెరుచుకుని రమ్మని అంటోందా అని వీళ్ళకి అర్థమయ్యి, అమ్మా ఆ తలుపులు మేం తెరుచుకునేవి కాదు, నువ్వే వచ్చి కడై తెరవాయి తలుపు తీయమ్మా అని అడుగుతున్నారు.
అంతేకాదు, అలా తలుపు తీసేటప్పుడు కూడా ఇంకొన్ని విషయాలు చెప్తున్నారు. అమ్మా, నువ్వు గబగబా ఆ పక్కనున్న ఏదో బటనో ఏదైనా నొక్కి ఆటోమేటిక్ డోర్ లాగా ఓపెన్ చేయొద్దు. నువ్వు వచ్చేటప్పుడు ఎలా వస్తావా అంటే, నీ చేతికున్న గాజుల చప్పుడు మాకు వినిపించాలి, అలా వచ్చి నువ్వు తలుపు తెరవమ్మా అని అడుగుతున్నారనమాట. కడై తెరవాయి తలుపు తెరు ఎలా అంటే, సెంతావరై కయ్యాల్ సీరార్ వడై ఒడిప్పా అంటే, చేతికున్న గాజుల సౌండ్ మాకు వినిపించాలి. అబ్బా, అమ్మ వస్తోంది వస్తోంది వస్తోంది, మన కోసం వస్తోంది, తలుపు తెరుస్తోంది అన్న భావన మా మనసులో నిండాలి. అలా నువ్వు వచ్చే ప్రతి అడుగుని మేము అనుభవించాలి, అలా రామ్మా అని అడుగుతున్నారు. అయితే తెల్లవారిందా అప్పుడే అన్నట్టుగా అమ్మ ఆలోచిస్తుందేమో అని వీళ్ళు తెల్లవారడానికి కొన్ని గుర్తులు చెప్తున్నారు. ఏంటి అని అంటే, అమ్మా తెల్లదల తెల్లవారిపోయింది. ఎందుకు అని అంటే, బయట చూడు కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళు లేచి వాటి పిల్లల్ని తీసుకుని ఆహారం కోసం కూడా బయలుదేరిపోయాయి. ఆహారాన్ని వాటికి వాటి పిల్లలకి అందిస్తున్నాయి. కోళ్ళు వాటి కోడి పిల్లలకి ఆహారాన్ని అందిస్తున్నాయంటే పొద్దునైతేనే కదా అవి అట్లా చేస్తాయి అని ఒక గుర్తు చెప్తున్నారు. ఇంకొక గుర్తు, నువ్వు చూడు నీ పెరట్లో కోయిలలు చక్కగా కూస్తున్నాయి, ఆ కూయడంలో కూడా కొంచెం గోలగోలగా కూడా చేస్తున్నాయి. ఎందుకు అని అంటే, టీచర్ రాలేకపోతే స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఏదో ఏదో మాట్లాడుకుంటూ హడావుడి చేస్తూ ఉంటారు కదా, మరి నువ్వు కోయిలలకి ఆ కూత నేర్పే చక్కని కోయిలవి. నువ్వు లేక రాక అవన్నీ ఏం చేస్తున్నాయి, అనో సౌండ్స్ చేస్తున్నాయి. టీచర్ లేకపోతే స్టూడెంట్స్ ఎలా అల్లరి చేస్తారో అలా అల్లరి చేస్తున్నాయి. మరి పొద్దున్నైతేనే కదా అవి ఎలా అల్లరి చేస్తాయి, మరి నువ్వు వెళ్ళి క్లాసెస్ చెప్పాలి కదా వాటికి అని అడుగుతున్నారు. సో ఇక్కడ రెండు గుర్తులు చెప్పారు అమ్మకి తెల్లవారడం గురించి. ఒకటి కోళ్ళ గురించి, కోళ్ళు వాటి కోడి పిల్లలను తీసుకుని ఆహారానికి బయలుదేరాయి అన్నది మొదటి గుర్తు. రెండవ గుర్తు, కోయిలలు నీ కోసం ఎదురు చూస్తూ గోల చేస్తున్నాయి అని చెప్పి రెండవ గుర్తుని చెప్పారు. అండ్ ఇక్కడ తలుపు తెరవాలి అని అన్నప్పుడు కూడా, అమ్మ నువ్వు వచ్చే తలుపు తెరవాలి తప్ప మా అంతట మేము తలుపులు తెరుచుకోలేము అని అంటున్నారు. ఇక్కడ ఏంటి తలుపులు, ఏంటి కోళ్ళు, ఏంటి కోయిలలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు తలుపులు ఏంటి అని అంటే, ఒకటి స్వామిలోని స్వతంత్రత, రెండవది మనలోని అహంకారం ఆర్ మన కర్మ పారతంత్రత. అంటే స్వామిలో స్వతంత్రుడు, స్వామి ఎప్పుడు స్వతంత్రుడు, అరే వీడు తప్పు చేశాడు వీడిని నేను ఇప్పుడు అనుగ్రహించాలా అని ఆలోచిస్తాడంట. కానీ అమ్మ ఏం చేస్తుందంటే పురుషకారం అని అంటారు. అరే స్వామి, మన పిల్లాడు ఆ జీవుడు తప్పు అనేది ఎవరు చేయరు చెప్పు, నా కశ్చిన్ ఆపరాధ్యతి అని సీతమ్మ అంటుంది కదా, అలా తప్పుని చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు, పాపం ఏదో తెలియక చేశాడు, కొంచెం కరుణించు అని చెప్పి స్వామిలోని స్వాతంత్రాన్ని తగ్గించి మన వైపుకి తిప్పుతుందంట అమ్మ. అంతేకాదు, మనలో అహంకారము కర్మ వల్ల మనం స్వామిని ఆశ్రయించాలని అనిపించదట మనకి. అప్పుడు మనల్ని స్వామి వైపు తిప్పడానికి, చూడు నాన్న స్వామి నీకు అన్నీ చేయగలడు, ఆయనే నీకు తండ్రి, ఆయన్ని ఆశ్రయించు అని మనలోని అహంకారాన్ని కర్మ పారతంత్రతని తగ్గించి స్వామి వైపు మనల్ని తిప్పుతుందట. సో ఒక తలుపు స్వామి యొక్క స్వతంత్రత, ఆయనలోని స్వతంత్రతను తగ్గించి మన వైపు తిప్పడం ఒక తలుపు తెరవడం. మనలోని అహంకారము కర్మ పారతంత్రత స్వామి వైపు తిరగకుండా మనకి అడ్డుపడతాయి. ఆ అడ్లను తొలగించి మనల్ని స్వామి వైపు అమ్మ తిప్పుతుంది, అంటే ఇంకొక తలుపు తెరుస్తుంది. సో ఈ రెండు తలుపుల్ని తెరిచి మనల్ని స్వామి వైపు, స్వామిని మన వైపు తిప్పి మనందరినీ మనందరినీ ఒకటి చేస్తుంది అమ్మ, మనల్ని స్వామికి దగ్గర చేస్తుంది. అలా ఈ రెండు తలుపులు నువ్వే తెరవగలవమ్మా, మేము తెరవలేము అని చెప్తున్నారు. సో అలా అమ్మ మనం చేసే పురుషకారాన్ని సూచిస్తున్నారు. నువ్వే మా గురించి స్వామికి రికమెండ్ చేయాలి, మమ్మల్ని స్వామికి నువ్వే దగ్గర చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కోళ్ళ గురించి చెప్పారు కదా, ఇక్కడ కోళ్ళు దేనికి సంకేతం అని అంటే ఆచార్య పరంపరకి సంకేతం. ఎలా అయితే ఆచార్యులు శిష్యులతో కలిసి ఈ సంసారంలోనే ఉండి మంచిని చెడుని వేరు చేసి కేవలం మంచిని మాత్రమే తీసి వారి శిష్యులకి ఎలా ఇస్తారో, అలా కోళ్ళు
ఈ అన్ని వాళ్ళు మేత వెతికేటప్పుడు ఎన్నో చెత్తా చెదారం అన్నీ ఉంటాయి కదా, కానీ అందులో ఏది ఆహారమో వాటి పిల్లలకి జాగ్రత్తగా తీసి వాటి పిల్లలకి ఎలా అందిస్తుందో అలా ఆచార్యులు కూడా ఆ మంచి విషయాలను ఈ ప్రపంచంలో నుంచి గుర్తించి తీసి మనకి అందజేస్తారు. ఆ ఆచార్య పరంపరకి ఆద్యురాలివమ్మా నువ్వు అని ఆ తల్లి నుంచే వచ్చిన ఆచార్య పరంపర గురించి చెప్తున్నారు. ఇక మరి కోయిలల గురించి ఏంటి అని అంటే, కోయిలలు సహజంగానే చక్కగా పాడగలిగేవి కదా. ఆ కమ్మని పాటలు ఆళ్వార్లు, ఆళ్వార్ల సంకేత సంగనో దివ్య ప్రబంధాలు, అవన్నీ ఆళ్వార పరంపర గురించి కోయిలల గురించి చెప్తోంది మన గోదమ్మ. సో ఈ కోయిలలు దేనికి ప్రతీక అనంటే ఆళ్వార్లకు ప్రతీక. మరి ఆళ్వారు పరంపర కూడా ఆద్యురాలు ఎవరు అనంటే మన తల్లే కదా. అమ్మ నుంచి యొక్క ప్రేమనే ఆళ్వార్లకి ఆచార్యులకి ప్రవహించింది కదా. సో అలా నువ్వు స్వామి మీద ప్రేమని ఆచార్యుల ద్వారా ఆళ్వార్ల ద్వారా మాకు అందజేశావమ్మా, నువ్వే మాకు ఆద్యురాలివి, మేము అర్థం చేసుకోలేకపోతే స్వామి గురించి ఆచార్యులను పంపిస్తున్నాం, ఆళ్వార్లను పంపించావు, మాకు అర్థమయ్యేలాగా తెలియజేయడానికి ఎంతో శ్రమిస్తున్నావు అని ఆ తల్లిని ఆచార్య పరంపరకు ఆళ్వారు పరంపరకు ఆద్యురాలివి అని కీర్తిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మ బంతులు నీ చేతిలో ఉన్నాయి అనంటే స్వామి సృష్టి చేసేటప్పుడు నీ ప్రేరణతో చేస్తున్నాడు, నీ ప్రేరణతో చేసినప్పుడు ఆ సృష్టి చాలా చక్కగా జరుగుతుంది, దయతో కూడిన స్వామి చేస్తాడు. నువ్వు దగ్గర లేవనుకు ఆయనలో స్వతంత్రత పెరుగుతుంది, స్వతంత్రత పెరిగితే తప్పు చేసిన వాడిని శిక్షించాలి అనే స్వతంత్రత పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వున్నావో మేము చేసే తప్పులన్నింటినీ కొంచెం క్షమించి మాపై దయన చూపించేటట్టుగా ఆయన్ని మార్చుతావు. సో అలా ఇప్పుడు బంతి నీ చేతిలో ఉంది, దయతో నిండి ఉన్నాడు స్వామి. సో మాకు ఆ స్వామి దర్శనం కలిగించమ్మా, మేము రావణాసురు లాంటి వాళ్ళం కాదు, శూర్పణక లాంటి వాళ్ళం అస్సలే కాదు. రావణాసురుడు స్వామి వద్దు, అమ్మే కావాలి, సీతే కావాలి అనుకున్నాడు, అది తప్పు. అంతేకాదు, శూర్పణక నాకు సీత వద్దు, రాముడే కావాలి అని కోరుకుంది. తండ్రి కావాలి, తల్లి వద్దు కరెక్ట్ కాదు. తల్లే కావాలి, తండ్రి వద్దు కరెక్ట్ కాదు. అలా మేము రావణాసుడు శూర్పణక లాంటి వాళ్ళం కాదు. మేము ఎలాంటి వాళ్ళమంటే నువ్వు స్వామి కలిసి ఉండడం చూసి ఆనందం చెంది మీరు బాగుండాలి, మీరు మాతో కలిసి ఉండాలి, మనందరం కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం. మీకు మంగళం పాడడానికి వచ్చామమ్మా, రా ఒక్కసారి వచ్చి తలుపు తీయవా అని అడిగారు. అలా అంటే అమ్మ లేచి తలుపు తీయబోయింది. అలా తలుపు తీస్తుంటే అక్కడే మన కృష్ణుడు ఉన్నాడేమో, వెంటనే అమ్మ చేతులు పట్టుకున్నాడు. అదేంటి, నువ్వు కాదు తలుపు తెరవాల్సింది, నేను, ఎందుకంటే వాళ్ళకి నేను పరే ఇస్తాను అని నిన్న మాట ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు నేను రాకుండా నువ్వే ముందెళ్ళావనుకో, ఏమనుకుంటారు, అయ్యో అమ్మే మా మీద కరుణ ఉంది, మా స్వామికి మా మీద కరుణ లేదు అందుకే రావట్లేదు అని అనుకుంటాడు. సో అందుకని నన్ను వెళ్ళని అని చెప్పి కళ్ళతో సైగలు చేశాడు. అమ్మ ఏమంటుందంటే, లేదు లేదు నేను వెళ్ళాలి అని చెప్పి అమ్మ సహిస్తుంది. అయితే స్వామి అమ్మని గట్టిగా పట్టుకునేటప్పటికి ఆ స్వామి స్పర్శకి అమ్మ పులకరించి స్వామి వక్షస్థలం మీద వాలిపోయింది. అలా స్వామి అమ్మ కలిసి ఉన్నారు. కానీ ఇదంతా బయట చూస్తున్న గోపికలు ఇంకా రావట్లేదేంటి అమ్మ అని ఆలోచిస్తున్నారు. ఈ పాసురం చాలా గొప్ప పాసురం. మనకి రామానుజుల వారు తిరుప్పావే జియర్ అని అంటారు కదా మన రామానుజుల వారిని, వారికి అమ్మ సాక్షాత్కారం కలిగింది ఈ పాసురం ద్వారానే అని మనకి చెప్తారు. ఆయన గురువు గారు మహాపూర్ణులు, పెరే నంబి అని అంటారు. వారి కూతురు అత్తుడాయ్ అంటే శ్రీ తులసి అని ఆ తల్లికి పేరు. రామానుజుల వారు రోజు భిక్షాటన చేసేటప్పుడు తిరుప్పావైనే అనుసంధానం చేసుకునేవారట. ఆ తిరుప్పావై చదువుకుంటూ కూడా అర్థాన్ని అనుసంధానం చేసుకునేవారట. మనం మామూలుగా తిరుప్పావై చెప్తే అర్థం గురించి ఆలోచించం, చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటాం. కానీ మహానుభావులు, పెద్దలు అలా కాకుండా అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ పాడతారు. అలా రామానుజవాలు అర్థాన్ని అనుసంధానం చేసుకుని ఈ ఉందు మదగలిత్తా అని పాసురాన్ని పాడుకుంటూ వస్తున్నారట. వస్తున్నప్పుడు సెంతామరైక్కయ్యాల్ సీరార్ వలయొళిప్పా, అమ్మా నీ చేతులు గలగ చేతికున్న గాజుల శబ్దాన్ని వినిపిస్తూ ఉండగా వచ్చి తలుపు తెరువమ్మా అని పాడుతూ వస్తున్నారట. అలా పాడుతూ వస్తున్నప్పుడు ఆ అత్తుడాయ్, ఆ పెరియనంబి గారి కూతురు, ఆమె కూడా చక్కని గాజుల సౌండ్తో భిక్షను వేయడానికి తలుపు తెరిచిందట. అలా చూడగానే ఆ అత్తుడాయని
సాక్షాత్తు అమ్మే తన గురించి వచ్చింది, స్వామి యొక్క స్వాతంత్రాన్ని తగ్గించి నాలోని కర్మ పారతంత్రాన్ని తగ్గించి స్వామిని నాకు ఇవ్వడానికి వచ్చిన అమ్మ పురుషకారిణి తల్లి అని చెప్పి అక్కడే పాపం ఆయన మూర్ఛపోయారట. ఆ వరార్ ఒళి సీరార్ వళై ఒళిప్ప అంటూ పాడుతూ ఉన్నారంట. అప్పుడు అత్తుళాయి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పిలిచిందట. నాన్న ఏమైందో తెలీదు, రామానుజు గారు అలా పడిపోయారు అని చెప్పేసి. అప్పుడు వెంటనే మహాపూర్ణుల వారు వచ్చి ఆయన చూస్తే సీరార్ వళి ఒళిప్ప అనే అమ్మ గురించి పాడుతున్నారంట. లేం లేదమ్మా, కంగారు పడకు, తల్లి మన అమ్మ శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది మన రామానుజుల వారికి, నీలో అమ్మని సాక్షాత్కరించుకున్నారు వారు, సో నువ్వు టెన్షన్ పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు అని చెప్పి ఆ తర్వాత రామానుజుల వారికి కొంచెం వాటర్ చల్లి ఆయన్ని మేల్కొల్పారు. సో అలా రామానుజుల వారికి అమ్మ సాక్షాత్కారాన్ని ఇచ్చిన పాసురం ఈ పాసురం, చాలా గొప్ప పాసురం. అమ్మ అనుగ్రహానికి ఈ పాసురాన్ని ఎప్పుడూ అనుసంధానం చేసుకుంటారు పెద్దలు. మనం కూడా ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.